హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన స్టాంపుల కుంభకోణంపై అధికారులు సీరియస్ అయ్యారు. అవినీతి జరిగిన సమయంలో పనిచేసిన 5 సబ్ రిజిస్టార్లను సస్పెండ్ చేశారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులే నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించి డీటెయిల్స్ సరంగపాణి అందిస్తారు. తోకలపై విచారణ వేగవంతమైంది. దీనికి సంబంధించి దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు 80 లక్షల మేరకు సిబ్బంది కాజేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లంతా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాదాపు 2-3 గంటలుగా విచారణ కొనసాగుతుంది. అయితే సిబ్బందిని విచారించడంతో పాటు ఏవైనా డాక్యుమెంట్లను పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అడిషనల్ డీజీతో పాటు డీఐజీ ఇక్కడికి వచ్చి తర్వాత తన సిబ్బందితో వచ్చి విచారణ దాదాపు 2 గంటలకు కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు విచారణలో ఏం తేలింది, ఎవరిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అనేది డిఆర్ కొత్తగా ఛార్జీ తీసుకున్నారు. డిఆర్ మనకు అందుబాటులో ఉన్నారు, సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంత పెద్దపైన చర్యలు తీసుకున్నారు, ఎంత డబ్బులు రికవరీ కోసం ఏమైనా ఆదేశాలు వచ్చాయా, లేకపోతే ఎంత అక్రమాలు జరిగినట్లు గుర్తించారు? ఈ ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయానికి సంబంధించి సంబంధిత ఉద్యోగులు వాళ్ళు విక్రయాల కోసం విక్రయాల ద్వారా వచ్చిన నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. దానికి సంబంధించి ఆ ఇద్దరు ఉద్యోగులు, ఆ జూనియర్ అసిస్టెంట్ తర్వాత ఆ క్యాషియర్ ఇద్దరిపైన పోలీస్ కేసు సంబంధిత పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు ఫైల్ చేశాము. మిగతా ఉద్యోగులు అంటే ఆ దానికి పర్యవేక్షణ లోపంగా ఉంది కాబట్టి దానికి ఆ అక్రమాలు జరిగిన కాలంలో ఎవరైతే దాని పర్యవేక్షణాధికారులుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లుగా ఎవరున్నారో వాళ్ళపైన ఈరోజు మా డీఐజీ గారు అడిషనల్ ఐజీ గారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళను సస్పెండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఉత్తర్వులు కూడా అందజేశాము. మొత్తం ఎంత అవకతవకలు జరిగినట్లు గుర్తించారు సార్? ఈ 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ అక్రమంలో ఎంతమంది రిజిస్ట్రార్ల పాత్ర ఉందా, లేకపోతే పర్యవేక్షణ లోపం ఏంటి? రిజిస్ట్రార్ల వరకు సంబంధించి పర్యవేక్షణ లోపమే ఉంది. వాళ్ళు ప్రత్యక్ష ప్రమేయం ఏం లేదు. అది స్పష్టంగా ఇది వరకు ఒక కమిటీ వేసి శాఖ ఉద్యోగుల ద్వారా, వేరే కార్యాలయ ఉద్యోగుల అధికారుల ద్వారా ఒక కమిటీ వేసి రిపోర్టు తీసుకున్న శాఖ రిపోర్టు స్వీకరించింది. దాని ప్రకారంగా ఆ కౌంటర్లో ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ క్యాషియర్ ఉన్నారో వాళ్ళిద్దరే ప్రత్యక్ష ప్రమేయం ఉండి అవకతవకలు జరిపినట్టుగా తేలింది. ఎంతమంది ఆఫీసర్లు సస్పెన్షన్? ఇప్పుడు 5 మీద వేశాం. ఇద్దరు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు 5 చేశాం. సబ్ రిజిస్ట్రార్లు ఇంకో 3 ఉన్నారా సార్? లేరు, అంటే వాళ్ళది చాలా తక్కువ అమౌంట్, ఒక 5,000-10,000 ఉంది. అది వాళ్ళ ఆల్రెడీ వాళ్ళే కట్టేశారు. సో ఉన్నంతలో ఇక మొత్తానికి 78 లక్షలకు సంబంధించిన కుంభకోణానికి, స్టాంపులకు సంబంధించిన కుంభకోణానికి, అంటే స్టాంపులు విక్రయించి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడం, అందులో ఉన్న ఇద్దరు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఎవరైతే పర్యవేక్షణ లోపం సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన వాళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన వారిలో ఇప్పటి వరకు 5 సబ్ రిజిస్ట్రార్లుగా ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వాళ్ళందరిపైన అంటే పర్యవేక్షణ లోపం కింద వాళ్ళ లోపాన్ని గుర్తించిన అధికారులు వాళ్ళపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అధికారులు చెప్పినట్లు డిఆర్ చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. ఇందులో అసలు ఈ కుంభకోణంలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులైనా అనే విషయంపైన ఇంకా విచారణ కొనసాగుతుందని డిఆర్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.